Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ గెలుపుపై జగన్ లెక్క ఇలా. ఫైనల్ నంబర్ ఇది. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కొనసాగుతోంది. గెలుపుపైన జగన్, చంద్రబాబు ధీమాగా ఉన్నారు. కానీ రెండు పార్టీల కేడర్లో మాత్రం భిన్నమైన అంచనాలు కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ముందుగానే పార్టీలు తాము చేయించుకున్న సర్వేలను సర్క్యులేషన్లోకి తెచ్చారు. అయితే జగన్ పార్టీ ముఖ్యులతో తన అంచనాలపైన స్పష్టత ఇచ్చారు. ఇందుకు కారణాలను వెల్లడించారు. జగన్ అర్థమెటిక్స్ మాత్రం ఉత్కంఠ పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలలో గెలుపుపైన ధీమాగా ఉన్నారు. పులివెందులలో ఓటు వేసి తాడేపల్లికి చేరుకున్న జగన్ పూర్తిగా పోలింగ్ సరళిపైన ఫోకస్ చేశారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోలింగ్ వివరాలను సేకరించారు. ఎక్కడ ఏ వర్గం ఓట్లు ఎలా పోలయ్యాయనే అంశానికి అనుగుణంగా గెలుపు లెక్కపైన కసరత్తు చేశారు. ఆ తర్వాత ఐపాక్ సమావేశంలో వైసీపీ 2019 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పుకొచ్చారు. ఎంపీ సీట్లు 22 దాటుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ ఈ నెంబర్ పైన వైసీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పార్టీలో దీనిపైన చర్చ సాగుతోంది. జగన్ పోలింగ్ రోజున పక్కా సమాచారం కోసం 5 సర్వే సంస్థలతో పాటుగా మరో 2 మార్గాల ద్వారా పూర్తి లెక్కలు సేకరించారు. అన్ని నివేదికలను కూలంకషంగా చర్చించి ఫైనల్గా నిర్ధారణకు వచ్చారు. అయితే పోలింగ్ సరళి చూసిన వారు మాత్రం ఈ స్థాయిలో ఏకపక్ష ఫలితం సాధ్యమేనా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విదేశీ పర్యటనలో ఉన్న జగన్ పార్టీ ముఖ్యులతో మాట్లాడారు. తాను చెప్పిన నెంబర్ రాబోతోందని మరోసారి స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా అసలు ఫలితం ఇదేనని ధీమాగా చెబుతున్నారు. జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్, మహిళా, గ్రామీణ ఓటింగ్ పూర్తిగా కలిసి వచ్చిందని జగన్ తన అంచనాగా విశ్లేషిస్తున్నారు. జగన్కు సన్నిహితంగా ఉండే నేతలు మాత్రం తాము ఖచ్చితంగా 110 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ చెప్పినట్లుగా 150కి పైగా గెలుస్తామని చెప్పడానికి వైసీపీ నేతలు సాహసించడం లేదు. మహిళా ఓటింగ్ మెజారిటీ తమకే పోలయ్యిందని లెక్కలు చెబుతున్నారు. అదేవిధంగా పెరిగిన పోలింగ్ శాతం గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువగా ఉండడంతో పాజిటివ్ ఓటు పోలయ్యిందని లెక్కలు చెబుతున్నారు. అదేవిధంగా పథకాల లబ్ధిదారులు పూర్తిగా జగన్ను విశ్వసించారని వివరిస్తున్నారు. దీంతో ఇప్పుడు జగన్ చెబుతున్న అంకె 150 ఉండగా పార్టీ ముఖ్యులు మాత్రం 110కి పైగా స్థానాలు వస్తాయని తమ అంచనాగా వెల్లడిస్తున్నారు.